ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులైన విద్యావంతులకి అనుకూలంగా ఉంది. కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. చిరకాల వాంఛ నెరవేరుతుంది. అదే కోణంలో నూతన వ్యాపారాలు లాభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన వాటిల్లో కొత్త వాళ్ళను భాగస్వాములుగా చేసుకుంటారు. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. నూతనమైనటువంటి ప్రోడక్టులని రిలీజ్ చేస్తారు. ప్రజాకర్షణ పొందుతాయి. మానసికమైన ఉత్సాహాన్ని కలుగుంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో చాలా గట్టిగా ప్రచారానికి ప్రముఖమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చి విజయవంతమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. ప్రజలు ప్రోడక్ట్ ఎలా ఉంది, ఏమిటి తెలుసుకునేలేపు మీ సేల్స్ అంతా కూడా అయిపోతుంది. మంచి లాభాలు రావటం అనేది జరుగుతుంది. మీ వ్యూహాత్మకమైనటువంటి ధోరణి ఏదైతే ఉందో దానివల్ల లాభాలు పొందగలుగుతారు. తర్వాత వ్యాపార సంబంధ విషయాలు బాగున్నాయా పోగున్నాయా అనేది తర్వాత విషయం. ముందు ప్రారంభంలో ఎంచుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది విజయవంతం కావటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మానసికమైనటువంటి క్షోభ తొలగిపోతుంది. అదే కోణంలో స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వంచ నెరవేరుతుంది. ఈపాటికి స్వగృహం ఉన్న వాళ్ళకి స్థలం కానీ పొలం కానీ స్థిరాస్తులు కానీ కొనుగోలు చేస్తారు. అదే కోణంలో పెట్టుబడి పెట్టాల్సిన అంశాల్లో దేని మీద పెట్టుబడితే లాభం అని చెప్పని ఆలోచన చేసి ఉన్నటువంటి ధనాన్ని భూమి మీద పెట్టుబడిగా పెడతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ ఎవరి మాట వినకుండా మీరు సొంతంగా ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నప్పటికి కూడాను మీకు మీరుగా ఒక నిర్ణయాన్ని తీసుకొని అమలు చేసి సందిగ్ధుల చేత శభాష్ అనిపించుకుంటారు. మీకు కావలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండగా ఉండడం అనేది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా తెల్లతోటి ఓర్ణమ శివాయ ఉత్తులతోటి శివార్చన చేయటం చెప్పదగినటువంటి సూచన. అదే కోణంలో కోటి ఒత్తులతోటి ఊర్ణమ శివాయ ఒత్తులు వెలిగించండి. జీవితాశయాన్ని నెరవేర్చుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధం విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది. తదుపరి వృష్టిక రాశి.